శ్రీ గురుభ్యో నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, అకాల భోజనం చికా కలిగిస్తాయి. వ్యాపారంలో స్తబ్దత ఏర్పడుతుంది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదాల్లోకి లాగబడే ప్రయత్నాలు సాగుతాయి. విలువైన పత్రాలు, సువర్ణ ఆభరణాలు పడే జాగ్రత్తలు పాటించండి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన పురోగతి లేకపోయినా కనీస అవసరాలకు మాత్రం లోటు ఏర్పడదు. చాలా విషయాల్లో ఈ వారం మీరు ఒంటరి పోరాటం చేస్తారు. వ్యవహారాలను పూర్తిగా సానుకూల పరుచుకునే బలం బలగము లోపిస్తాయి. నిత్యం సర్వరక్షాచూర్ణంతో స్నానం ఆచరించడం మీకు చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాసతో గాని పనులు సానుకూల పడవు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ సర్దుబాటం చేయగలుగుతారు. వస్త్ర వ్యాపారులు జాగరూకతో మెరగాలి. ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. భూమికి సంబంధించిన క్రయ విక్రయాల్లో మధ్యవర్తి పరిష్కారాలకు తావు ఇవ్వద్దు. బాధ్యతను సక్రమంగా నిర్వహించుకోవడానికి గాను మీరు చేపట్టే చర్యలు కొంత జాప్యం మీద సత్ఫలితాలను ఇస్తాయి. నిత్యం మహాలక్ష్మీదేవి అష్టోత్తరంతో అమ్మవారిని అర్చించడం చెప్పదగిన సూచన. సంతానం మీ కనుసన్నల్లో మెలగటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వాహన యోగం సూచిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. మీ ప్రణాళికలు, ఆలోచనలు, పద్ధతులు నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోగలుగుతాయి. కుటుంబ సుఖ సంతోషాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పురోగతిని సాధిస్తారు. మీ ఆదాయ పరిధిని విస్తృతం చేసుకుని సంపదలను పెంచుకోవాలన్న ఆకాంక్ష మీరు అధికమవుతుంది. పని ఒత్తిడికి అధికమైన ప్రయాణాల వలన నిద్రాహారాలు సమయానుకూలంగా ఉండవు. సహోదర సహోదరి వర్గంతో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాల్ని గ్రహస్థితి సూచిస్తుంది. మీరు నిత్యం లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. కోపాన్ని, ఆవేశాన్ని, భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ వారం అనేకమైన అంశాలని మీకు అనుకూలంగా మీరు మలుచుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తోంది. కొత్త పెట్టుబడులను పెద్ద మొత్తాల్లో పెడతారు. ఓ రకమైన ఆత్మ న్యూనత భావాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో మీరు ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ఒంటరిగానే ఊహించుకుంటారు, భావిస్తారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలను అదృష్టానికి వదిలివేస్తారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు. సంభాషణలు, చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారపరంగా తీసుకునేటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి. మీరు నిత్యం సంకటహర గణపతి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. న్యాయపరమైన అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. వర్క్ డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల తాలూకు ప్రభావాన్ని కార్యాలయంలోని పనులపైన, కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన ప్రభావాన్ని కుటుంబం పైన పడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇతరులు మాత్రం మీ పట్ల సమన్యాయంతో వ్యవహరించకపోవటం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అరమరికలు లేకుండా ఎదుటివారితోటి మీ మనోభావాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు మనసును ఆకట్టుకుంటాయి. అదే సమయంలో దొంగ స్వామీజీని నమ్మి నష్టపోతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు. గుప్తదానాలు చేస్తారు. రహస్య చర్చలను సాగిస్తారు. ముఖ్యమైన ఆర్థిక పత్రాలు సకాలంలో కనపడక తాత్కాలికంగా ఇబ్బందికి గురవుతారు. మీకు మేలు చేకూర్చే అంశాల్లో ఈ వారం కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గానే ఉంటాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి గాను కీలకమైన ఒప్పందాలను చేసుకుంటారు. నిత్యం అష్టములుగా గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం పెట్టని చెప్పదగిన సూచన. వైద్య విధానాల్లో నూతన పద్ధతుల్ని అవలంబిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనేకమైన అంశాలు మీకు మొదట్లో అనుకూలంగా ఉన్నప్పటికీ తదుపరి అనుకూలంగా ఉండవు. ఆరోగ్యం నల్తగా ఉండటం, ఆలోచనలు అధికమవటం, ఒత్తిడి మొదలైన కారణాల వల్ల మానసిక సౌఖ్యం లోపిస్తుంది.
ఆర్థికమైనటువంటి లోటుపాటును తీర్చుకోవడానికి గాను అధికంగా శ్రమించవలసిన పరిస్థితి వస్తుంది. మంచి ఫలితాన్ని సాధిస్తారు. రహస్య వ్యూహాలను అవలంబిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఖర్చు యుద్ధం కన్నా వాగ్వివాదం వల్ల కలిగే నష్టాలను ఈ మాసం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. నిత్యం ఇష్టదైవం సన్నిధిలో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైన ప్రశాంతతను సాధించడానికి గాను ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టి కేంద్రీకరించడం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ దైవానుగ్రహం రక్షిస్తుంది. అర్థం లేని వివాదాలు కాలహరణానికి కారణమవుతాయి. చిన్న చిన్న వ్యవహారాలకు గాను వయో పరిమితిని ఉపయోగించవలసి వస్తుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. మీకు న్యాయబద్ధంగా రావాల్సిన ధనానికి గాను గట్టి హామీ లభిస్తుంది. ముఖ్యంగా ప్రతి విషయం గురించి గంటలు గంటలుగా ఆలోచిస్తారు. మీరు ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించి సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకులతో మిత్రత్వం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సముచితమైన స్థానాన్ని సాధించడానికి గాను విశేషమైన కృషిని చేస్తారు. ఆర్థికపరమైన అంశాలపైన దృష్టిని సారిస్తారు. మీకు సంబంధించిన వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తున్న వ్యక్తులను కట్టుదిట్టంగా పట్టుకోగలుగుతారు. పదునైన వస్తువులకు దూరంగా ఉండండి. చిన్నపాటి గాయాలను గ్రహస్థితి సూచిస్తోంది. మీకు పరిచితులు లేని వారికి ఆర్థిక సహాయం అందించడం కానీ లేక వారి నుండి మీరు ఆర్థిక సహాయం పొందడం కానీ ఈ మాసం జరుగుతుంది. దూర ప్రాంతాల్లోని మీ వారి యొక్క యోగక్షేమాలను విచారిస్తారు. సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఏలినాశని ప్రభావం అధికంగా ఉంది. ఏలినాశని ప్రారంభమైంది కనుక అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం కూడా చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ విషయాలు, అందుకు పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త రుణాలు చేస్తారు, పాత రుణాలు తీరుస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలతను సాధించగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూస్తారు. కీడించి మేధించమన్న విధంగా ఆలోచిస్తారు. శత్రువర్గం యొక్క పోటీ అధికమవుతుంది. తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు అమలుపరచండి. ట్రాఫిక్ రూల్స్ ను పాటించడంలో ఏమరపాటు తగదు. తీర్థయాత్రలు చేస్తారు. కాలభైరవ రూపును ధరించడం, కాలభైరవ అష్టకాన్ని నిత్యం పఠించడం చెప్పదగిన సూచన. ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. శక్తికి మించి శ్రమిస్తారు. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఓ పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని చెప్పని భ్రమపడతారు. వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు దానికి సంబంధించిన తేదీలు ఖరారు చేసుకుంటారు. ప్రతి విషయంలో తొందరపడకుండా సంయమనం పాటిస్తూ సమయం కోసం వేచి ఉంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ముడిపడతాయి. దైవానుగ్రహం ఉంది. గృహం మార్పు చేయాలన్న ఆలోచనలు చోటు చేసుకుంటాయి. మీరు నిత్యం తెల్ల జిల్లేడు ఒత్తులతో ఇష్టదేవత సన్నిధిలో అష్టమూలిక ధైర్యంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మొండికి పడిన పనులను సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మార్పులేవి ఉండవు. ఆర్థికంగా లాభనష్టాలు రెండూ ఉండవు. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ పరంగా చర్చలు సాగిస్తారు. తరాతమ భేదం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తారు. తద్వారా లాభపడతారు. బ్యాంకు రుణాలు అందివస్తాయి. సెంటిమెంటుకు ప్రాధాన్యతనిస్తారు. గతంలో వద్దు అనుకున్న అవకాశాలను తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలను పట్టుదలగా చేస్తారు. మీరు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగిపోతాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిపోతా తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.